శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. కర్కాటక రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వ్యాధి పీడనము అంటే ఇంతకు ముందు ఉన్న వ్యాధి ఏదైతే ఉందో అది కొంచెం పీడించే స్థితిలో తీసుకురావడము, అనారోగ్య స్థితి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధన నష్టము, సంపాదించిన ధనంలో కొంత నష్టపోయే అవకాశం కనబడుతుంది. శరీర బలహీనత, మనకు తెలియకుండా మనకు ఏదో ఒక బలహీనంగా ఉన్నట్టుగా అనిపించడం ఈ రాశి వారికి నెలలో అలా అనిపించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పునర్దశ నాలుగో పాదము పుష్యమి నక్షత్రం వారికి అదేవిధంగా మనం చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన అవకాశం కనబడుతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా వ్యాపార రంగం చేసే పనుల్లో కొంత నష్టం కూడా కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. జాగ్రత్తగా నెల అంతా వ్యవహరించడం అంటే స్టాగ్నెంట్ అవ్వడం, ప్రత్యేక పనులు ఆరంభించకుండా ఉంటేనే బాగుంటుంది ఆశ్లేష నక్షత్రం వారికైతేను. ఇదిలా ఉండకుండా ధన వ్యయము తెలియకుండానే చుట్టూ బంధువులలో జరుగుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల మన దగ్గర ఉన్న ధనం కొంత వ్యయమయ్యే అవకాశం కనబడుతుంది. ఎంత పని చేసినా కీర్తి ప్రతిష్టల్లో కొంత బలహీన పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంచేత ఈ నెల జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది ఈ కర్కాటక రాశి వారికి చాలా అవసరం పడుతుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకపోవడం వల్ల మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు అగ్రిమెంట్స్కి మాత్రం ఇది అనుకూలమైన మాసంగా చెప్పడానికి అవకాశం లేదు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆగి ఆతి చూచి వ్యవహరించగలిగితే సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటుండగా కొంతవరకు ఉద్యోగంలో మీపై అధికారుల దగ్గర కూడా మీరు చేయని పనికి కూడా అవమానపడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశి వారు ఎవరైనప్పటికీ అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో ఏదైనా పాత వ్యవహారాలు ఉంటే అది బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ చేసే విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అనుకుంటుంది. ఇది కాకుండా విదేశాలలో ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది, ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే ఒక భావనతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం పడుతుంది. కర్కాటక రాశి వారు చేయవలసిన పంచములో ఉన్న శని యొక్క ప్రభావము, అదేవిధంగా రాహు ధనస్థానంలో ఉన్న రాహు ప్రభావము, తృతీయంలో ఉన్న గురువు యొక్క ప్రభావం మూడు అంత సరిగ్గా లేకపోవడం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మూడింటికి అనుసంధానం చేస్తూ మూలమంత్రం చెప్పుకుంటే మేధాదక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుంటూ సూర్యోదయ కాలంలోనే నువ్వుల నూనెతోని దీపారాధన చేసి మేధాదక్షిణామూర్తి మంత్రసాధన చేయడం ప్రయత్నించండి. నెల మాసం అంతా కొంతవరకు స్థితిగతుల్లో మార్పులు యోగానికి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాను. శుభం వ్యాతం.